సిగరెట్లు ఎక్కువగా ఉదకండి, గాల్లో కలిసిపోతారు. మందు మరీ ఎక్కువగా తాకండి, మట్టిలో మిగిలిపోతారు. అరే ప్రేమించండి అయ్యా, చరిత్రలో నిలిచిపోతారు. బాగా అంటే బాగా గాల్దుమరం వచ్చింది, మొత్తం వర్షం వచ్చి వడ్లు పాపం రైతులు ఎన్ని రోజుల నుంచో ఎండకు ఎండబెట్టుకున్న ఆ వడ్లు మొత్తం తడిచిపోయినాయి. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎండాలంటే ఒక నెల రోజులు మనకు పడుతుంది. పాపం మళ్ళీ ఎంతో కష్టపడి ఇన్ని రోజులు కష్టపడంత వృధా అయింది. మొత్తం తెలంగాణలో ఇది మొత్తం ఒక గంట సేపట్లో ఉన్నదంతా స్పాయిల్ చేసింది. పంటలే కానీ ఇల్లులే కానీ, ఇక్కడ పల్లెటూరులో ఇల్లులు కూడా సరిగ్గా ఉండవు, ఆ ఇల్లులు కూడా మొత్తం కూలిపోయినాయి. మా ఇంటి ముందు కూడా కొంచెం డ్యామేజ్ అయింది, మా ఇంటి ముందు కొంచెం డ్యామేజ్ అయిపోయింది మొత్తం. ఇక్కడ అట్లా మొత్తం కూలిపోయింది, ఆ రేకులు అవన్నీ లేచిపోవడం జరిగింది, చిన్నపిల్లలు కూడా లేచిపోయారు. అంత బాగా గాలి వచ్చిందండి, ఇక్కడ ప్రజలు ఎంతో అల్ల కల్లోలం అవుతున్నారు. దయచేసి ఈ వీడియో షేర్ చేసి మా రైతులకు కొంచెం న్యాయం చేయండి. ఎంత దూరం పోయినాయి మీ రేకులు? గాడికేనా? అన్ని వలిగినాయి, డ్యామేజ్ అయినాయి మొత్తం. వర్షం ఎట్లా పడ్డది? బాగానే పడ్డది. మొత్తం అన్ని కొట్టుకుపోయినాయి కదా? అన్ని కొట్టుకుపోయినాయి చూడు, రేకులు గీకులు అన్ని పోయినాయి మొత్తం. మరి మీ ఇల్లు ఎట్లా ఉన్నాయి? మంచిగా ఉన్నాయి. మా ఇల్లు పోయింది, గురపెక్కలు అనుకునేవాడి. బాగా గాలి వచ్చిందా? వర్షం బాగా పడ్డది కావచ్చు. బాగా పడ్డాయి. మరి అడ్లు వల్ల కోసం ఎట్లున్నాయి? మరి అడ్లు బాగున్నా? బాగా కోసున్నాయి. అడ్లని తడిసినాయి కావచ్చు? తడిసినాయి. పాప మరి ఎప్ప నుంచి ఎండబెట్టుకుంటారు కదా? ఎండబెట్టుకుంటే ఎండబెట్టుకుంటారు. మరి మీ ఇల్లు ఎట్లున్నది? మరి ఇదేనా మీ ఇల్లు? మా ఇల్లు అగో పోయింది, ఆగోది పోయింది మొత్తం. ఎట్లా మరి గోసే కావచ్చు? గోసే. ఈ రోజును నేనైతే మొత్తానికే మర్చిపోను. దీని తల్లి ప్రకృతి కోమత ఎట్లుంటుందో నాకైతే నా కళ్ళ ముంగడ చూసినట్టుంది. 3D పిక్చర్ ఎట్లా ఉంటుందో నా కళ్ళ ముంగడ చూసినట్టు వచ్చింది. ఎందుకంటే ఈరోజు వర్షం చాలా బీభత్సంగా వచ్చింది. ఒక్కటి ఒక కాడ లేకుండా ఏం లేకుండా అన్నీ వచ్చి నాకు వచ్చి గుద్దిపోయింది. కళ్ళంలో చూసుకుంటే, ఐకేపీ కళ్ళంలో మాత్రం చూసుకుంటే నేను చచ్చిపోతాను అనిపించింది. అంత బరకాలను వచ్చి భారతంలో వచ్చి గుద్దితే మళ్ళా చెప్పలేదు. అడ్లు మొత్తం నానిపోయినాయి. ఏం చేయాలో ఎవరికి తెలియదు ఇప్పుడు. అందరికంటే ఒకటే పరిస్థితి, రైతుగా పుడితే గింతే. ఒక్క ఫెసిలిటీ లేదు, ఏం లేదు. మరానికి మా చెట్టు చెట్టు పడ్డాయి, చెట్టు ఇల్లు గుడిసె మీద పడ్డది. మేము చచ్చిపెట్టాలే బతికినాము. బాగా వచ్చింది గాలి? బాగా కాకుండా బాగా గాలి వచ్చింది. ఎంతసేపు వచ్చింది గాలి? అరగంట గంట సేపు వచ్చింది. గంటర. మరి ఇల్లు లోపల మంచి ఉన్నది అంత? లేదు, మొత్తం నీళ్లు బియ్యపత్తాలు ఉన్నాయి. నేను చెప్పేది అన్న, వర్షం పడి మీ అడ్లు లాస్ అని అనుకుంటున్నా, మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఈరోజు వర్షం పడడం వల్ల మాతో పాటు చాలా మంది రైతులు పెట్టుబడి రాక అలా అల్లాడిపోతున్నారు. ఒకసారి చూడండి కావాలంటే. అలాగనే ఇంత నష్టం జరిగింది గాలివాన వల్ల. ప్రతి ఒక్కరూ రైతులు స్పందిస్తున్నారు, ప్రతి ఒక్కరూ కన్నీటి మున్నీరైపోతున్నారు. అందుకోసమని ఇది ప్రభుత్వం వారికి చేరేదాకా మీరు షేర్ చేయాలని కోరుకుంటున్నాను. ఇంతమంది రైతులు చెట్లు పడిపోయినాయి, నాటుపత్తులు కూడా మొత్తం లేచిపోయినాయి. ఇంత నష్టం జరిగింది కాబట్టి దీన్ని గవర్నమెంట్ దాకా తీసుకుపోయి గవర్నమెంట్ దీనికి తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. సో రైతులందరం కూడా అదే వీక్షిస్తున్నాం. మీరు కూడా మా రైతుల కష్టాలని చూసి మీరు ప్రభుత్వం తరఫున ఏమన్నా రైతులకు సాయం చేయాలని కోరుకుంటున్నాం. సంవత్సరం అంతా కష్టపడ్డది పీకింది, ఇంకేమున్నదిరా? అడుగుతా. అయిపోయింది మొత్తం, అయిపోయింది. మొత్తం నడిచిపోయినా అడ్లు? మొత్తం నడిచినారా? చేసినాము, ఏం చేసినా గాలికి అందరం ఒక దగ్గర అందరూ కొట్టుకుపోయినాం. ఫస్ట్ టైం జీవితంలో వెయిట్ ఉన్నందుకు గర్వపడ్డా. తన మాటల్లో ఏం చెప్తుంది అంటే, రైతులు మాత్రం ఎవరు పట్టించుకోవాలని చెప్తుంది. ప్రభుత్వం తప్పనిసరిగా పట్టించుకోవాలని చెప్పుకుంటూ వేడుకుంటున్నా.
నీరు 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 రైతు కంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని బీడు ఆశలన్ని మోడు ఆదరించు నాథుడెవ్వరూ.